కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మూవీ సూపర్ డూపర్ హిట్ అయినందుకు అండ్ మా అందరి తరఫున కూడా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తానికి లేదండి, తక్కువ సిచువేషన్ లైక్ సెల్ఫిష్ గా బిహేవ్ చేసింది. ఒక సీన్ ఉంది అండి ఈ మూవీలో, టేబుల్ కింద చిన్నప్పుడు చేసేవాడండి, చిన్నప్పుడు చేసేవాడండి. బ్రేక్ అప్పుడు కూల్ డ్రింక్ తాగేవాళ్ళవి, తాగిన వెంటనే ఫ్రెండ్స్ అందరు వచ్చేసి నాకు నాకు ఒక సిప్ నాకు ఒక సిప్ అని అడిగారు. ఇరిటేషన్ వచ్చి ఒకసారి కొనుక్కునే నూసేవాడు. ఇప్పుడు ఒకసారి నాకు రివర్స్ అయింది, ఇలాగా కావాలని ఊసాడు అనమాట. అని ఊసేసి ఇప్పుడు తాగండి అంటే మా ఫ్రెండ్ తీసుకుని అని మళ్ళీ ఊసాడు దాంట్లో. ఇప్పుడు తాగరాను. నాకు తెలిసి ఆ క్వశ్చన్ శిరీష్ కంటే కూడా రెజీనా అడిగితే కరెక్ట్, ఎందుకంటే సెక్స్ లో తను చూస్తుంది కాబట్టి సెల్ఫిష్ ఆ కాదా రెజీనా? కాదండి, ఐ టోల్డ్ యూ రైట్, ఐఎమ్ నాట్ లైక్ కెరియర్ గురించి. నో, నాట్ అబౌట్ యు శిరీష్. హి చాలా సెల్ఫిష్ అండి. ఓ మై గాడ్, స్క్రీన్ స్పేస్ అయితే మూవ్ 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 మూవ్. సో నిజంగా రెస్టారెంట్కి వెళ్తే కూడా నిజంగా కూడా కట్పిస్తా. ఐ హావ్ గాన్ విత్ హిమ్ బట్ అంటే సినిమాలో చూస్తే బిల్లు కట్టే రకం కాకుండా కట్టించారు. బాయ్స్ అందరికి ఒక విజ్ఞప్తి, బిల్లులు మనం ఎప్పుడు కట్టకూడదు. కానీ శిరీష్ బట్ రియల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో అలా ఎన్నిసార్లు అమ్మాయిలతో కట్టించారు? క్లబ్ కి వెళ్తే ఎప్పుడు అమ్మాయిలతో కట్టిస్తాను. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కాదు, అమ్మాయిలతో కట్టించాడు అసలైన మగోడు. శిరీష్ తో ఎవ్వరు ఎక్కడికి వెళ్ళకూడదు. శిరీష్ మీరు సెల్ఫిష్ ఉన్న అమ్మాయిని డేట్ చేస్తారు? వుడ్ యు డేట్ ఎ గర్ల్ హూ ఇస్ సెల్ఫిష్? యా, వాళ్ళని డేట్ చేసి టేమ్ చేయడమే కిక్. అప్పుడు బిల్లు మీరే కట్టించాల్సి వస్తుంది. వాళ్ళని డేట్ చేసి టేమ్ చేయడంలో ఉండే కిక్కే వేరే. రెజినా మీ కామెంట్స్ దేని మీద? నాకు ఏం కామెంట్స్ లేదండి. ఆల్రెడీ క్రాస్ చేసింది. నో, కామెంట్స్ ఇస్తే రెమ్యునరేషన్ ఇవ్వరని చెప్పి కాంప్లిమెంట్స్ ఏ కాంప్లిమెంట్. అందరికి తెలుసు చూడు, నీ గురించి చెప్తున్నారు తింగర్ మోహన్, నీ గురించి. శిరీష్ గారు, ఈ మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎందుకు మేము కూడా మిమ్మల్ని అడగాలనుకుంటే మొన్న నేను క్వశ్చన్ అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ఇప్పుడు ఈ సినిమాలో మేము ఇద్దరు యాంకర్స్ అండ్ ఎక్కడైనా ఆఫీస్ లో అమ్మాయి అబ్బాయి కలిసి పనిచేసినప్పుడు ప్రేమ పుట్టడం అనేది సహజం, ఎందుకంటే కలిసి పనిచేస్తుంటారు. మరి అలాంటిది మీరు ఎవరికైనా జరిగిందా? ఓకే, ఇప్పుడు ఆన్సర్ నవ్వేసి హా 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 కాదు, ఆన్సర్ చెప్పండి. yes, కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. ఓకే, లేడీస్ ఫస్ట్. మిమ్మల్ని ఫస్ట్, లేడీస్ ఫస్ట్. మీకు వో యు ఎవర్ అట్రాక్టెడ్ టు యువర్ కో యాంకర్? నో. yes, సారీ బ్రో. మీ కో యాంకర్ ఎవరండి? నేను చెప్పరా? మిమ్మల్ని టైం ఏ ఉండదు అంత. యాక్చువల్లీ నో, నో, నాట్ అట్ ఆల్. మిమ్మల్ని ఆల్ ద అట్రాక్టెడ్? నో, నెవర్. యు ఆర్ టెల్లింగ్ మీ యువర్ కో యాంకర్స్? నో, యువర్ కో యాంకర్స్ డోంట్ హిట్ ఆన్ యు ఆల్ అండ్ ఆల్. మంచి ప్రశ్న, చాలా బాగా అడిగారు శిరీష్ గారు, చాలా బాగా చేశారు. బేసిక్ గా శశికి యాంకర్స్ ఎవరు పడరని తెలిసి కాలర్స్ ని ట్రై చేస్తూ ఉంటాడు, అది అన్నమాట ప్రాబ్లం.
కొత్త జంట స్క్రిప్ట్ అనుకున్నప్పుడు మారుతి గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇద్దరు అనుకున్నారు, అండ్ మేము శిరీష్ గారిని ఫస్ట్ గౌరవం సినిమాలో చూసాం, చాలా సీరియస్, ఇంటెన్స్. ఈ సినిమాలో చూస్తే నిజంగా అబ్బాయి అంటే ఇలాగే ఉంటాడరా అన్న రేంజ్కి వెళ్ళిపోయారనమాట. మాసు ఒక రేంజ్లో, మాసు క్లాసు రెండు కలిపి కలాస్. థ్యాంక్స్. అండ్ రెజీనా అఫ్ కోర్స్ యూనో తనే చెప్పారు, శిరీష్ గారే చాలా ఇంటర్వ్యూలో చెప్పారు, సహజ నటి, ఆహా మహాసహజ నటి. ఓ అంటే చిన్న కరెక్షన్, మహాసహజ నటి. సో మీ ఇద్దరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద నటించే ముందు ఏమైనా హోంవర్క్ చేశారా యాంకర్స్గా, ఎందుకంటే సినిమాలు యాంకర్స్ కదా. నేను టీవీ షోస్ చూస్తానండి మామూలుగా, మా ఇంట్లో అన్ని హిట్ రియాలిటీ షోస్ చూస్తాము. నా ఫేవరెట్ పట్టుకుంటే పట్టు చీర. ఒక్కసారి లేకపోతే వావ్ రెడీ అయ్యా అంటే మర్చిపోయింది. మా టీవీ చూస్తారా? మా మ్యూజిక్ మా మ్యూజిక్ మీ ఫేవరెట్ షో, ఏ షో చూసారు? మా మ్యూజిక్ స్టార్ ఆన్ డిమాండ్. శశి అంత సూపర్ గా యాంకరింగ్ చేస్తాడు, అండ్ శశి యాక్చువల్లీ అది కాలర్ షో అనుక తన్ని ఐ కుడెంట్ పికప్ ఎనీ ఆఫ్ హిస్ మ్యానరిజం. బట్ నేను రియాలిటీ షోస్ మన దీంట్లో నాకు నిజంగా సుమ గారు చాలా లైవ్లీగా చాలా న్యాచురల్ గా చేస్తాను ఇష్టం. ఆ భలే ఛాన్స్ లో నేను ఎన్నో సంవత్సరాలుగా ఫాలో అవుతున్నాను. సో ఆమె పట్టుకుంటే పట్టు చీర కూడా చాలా బాగా చేస్తారు అన్నమాట. ఒక్కసారి మ్యాన్రిజం మ్యాన్రిజం ఒక్కసారి మ్యాన్రిజం మర్చిపోయి ఒకసారి చూపి అందించి నేను చేస్తాను. పట్టుకుంటే శశి చూపించు పట్టు చీర. ఏంటి అది మర్చిపోయా? అదేనా? సో అదే ఇంప్రొవైజ్ చేసుకుని మామూలుగా డైలాగ్ ఇచ్చారు, మీరు ప్రేమించుకోండి మేము పెళ్లి, దాన్ని మేము కొంచెం టీవీ కోసం ఇంకొంచెం బబ్లీగా హ్యాండ్ జెస్టర్స్ అని వాడి, మీరు ప్రేమించుకోండి మేము పెళ్లి చేస్తాం, చూద్దాం కొత్త జంటని, చేద్దాం కనుల పండగని. Superb. So once more, inkosar chudam adi once more. Okay, okay, for all the beautiful audience, Sirish and Regina coming here for Kotha Janta game show. Meeru preminchukondi memu pelli chestam, chuddam kotha jantani, cheddam kannulo pandagani. Charminar galli lanti narasize mind thoti ningi kani chane se crazy boy. నెక్స్ట్ సినిమాలో మ్యూజిక్ భయం, మ్యూజిక్ విషయానికి వచ్చేద్దాం. కెమెరామ్యాన్ విషయం మాత్రం ఎందుకంటే మీది తినాలి, మిమ్మల్ని అంత అందంగా చూపించగలిగాడు అంటే అది ఎంత మేధావి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బాయిలు అందంగా ఉంటారు అది వేరే విషయం. సో బేసిక్ మిమ్మల్ని అందంగా చూపించారు అదే తను చెప్పారు. మ్యూజిక్ మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే ఎస్పెషలీ ఒక సాంగ్ అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా ఎఫ్ఎం ఛానల్స్ టీవీలు ఎక్కడ చూసినా అదన్నావా ఓసీ ప్రేమ రాక్షసి అని ఇలా అనేసుకుంటుంది లోపల. మాస్క్ అందరికి నచ్చే సాంగ్ ఇర్రకి తీసింది, దాంట్లో ఐ మీన్ ఆ ఎనర్జీ గానీ ఇన్ఫాక్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా శిరీష్ ఇంత బాగా డాన్స్ చేస్తాడు? బన్నీ తమ్ముడు అండి, అక్కడ బన్నీ తమ్ముడు చింపేశాడు. బన్నీ తమ్ముడు చరణ్ కజిన్, వాట్ యు థింక్? మిస్ అవుతుంది కదా. సో ఆ సాంగ్ ఆ డాన్స్ ఆ పర్టిక్యులర్ చిరంజీవి గారి సాంగ్ రీమిక్స్ చేయడం ఎలా అనిపించింది? నాకు చాలా పర్సనల్ గా చాలా హ్యాపీగా అనిపించింది అండి. బట్ ఈ ఐడియా వచ్చి మారుతి గారిది. ఈ సినిమాలో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, మధురిమ ప్లే చేసింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్కి నాకు ఆ పాట అవసరం, ఆ పాట తర్వాత ఏదో జరుగుద్ది అనమాట. సో ఆ కథలోనే ఉండింది, దానికి ఒక ఐటమ్ సాంగ్ ఏదో పెట్టాలి, మా సాంగ్ పెట్టాలన్నమాట మీ ఇద్దరు సాంగ్ వేసుకోవడానికి. పెట్టే కొత్త ట్యూన్కి వెళ్ళే బదులు ఆల్రెడీ పాపులర్ అయిన ట్యూన్ అయితే ఆడియన్స్ ఇంకా త్వరగా కనెక్ట్ అవుతారు, నచ్చుద్ది అని చెప్పేసి. చిరంజీవి గారు ఆయన కెరీర్లో చాలా సాంగ్స్ ఉన్నాయి,
నాకు ఇష్టమైన చాలా ఉండే, నా ఆట కావాలి పాట కావాలి ఇష్టం, బట్ అది దీనికి సింక్ అవుతుంది, ఈ దీనికి సింక్ అవుతుంది ఎందుకంటే అమ్మాయి ఆకుకూరలు అమ్మాయి, సో దానికి ఈ లిరిక్స్ సూట్ అవుతుంది, తోటకూర గోంగూర కరివేపాకు ఆ లిరిక్స్ సూట్ అవుతుంది, ఈ సాంగ్ సూట్ అవుతుంది అనమాట సిల్స్మిత్ గారు, అందుకే ఈ పాట తీసుకోవడం జరిగింది. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నాడు అండ్ జస్ట్ సో ఎక్స్ప్రెసివ్, ఐ లవ్ యూ ఎక్స్ప్రెషన్స్, ఒక్క సాంగ్ పాడుతున్నా మూవీలో నుంచి విత్ ఎక్స్ప్రెషన్స్ విత్ ఎనీ ఆఫ్ ద సాంగ్ ఫ్రమ్ మూవీ విత్ ఎక్స్ప్రెషన్స్. ఐ డోంట్ నో ద లిరిక్స్ ప్రాపర్లీ అండి. సింగ్ ది సాంగ్ అటు అమలాపురం విత్ ఎక్స్ప్రెషన్ నో ఓన్లీ ఓన్లీ వన్ వర్డ్ ఓన్లీ వన్ వర్డ్ విదౌట్ ఎక్స్ప్రెషన్. ఓకే 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 అటు అమలాపురం ఓ ఇటు పెద్దాపురం ఓ మధ్య గోదావరి నాచెందుకు చోటున్నది సాంగ్ లిరిక్స్ కంటే కూడా ఆ సాంగ్ స్టెప్స్ ఆ బీటు అప్పుడెప్పుడో 5 నంబర్ 786 లో బాస్ చింపేశారు, దాని తర్వాత మళ్ళీ రత్స రంబోల్ అని ఈ సాంగ్ రెజినా చేస్తుంటే బాగుండేది. అమ్మాయిని క్లాస్ కు చూపించారు, తనలో ఉన్న మాస్ సైడ్ బయటకి తీసుకురావాలంటే చూపించాలి కదా. భయ్య నాకు ఐడియా వచ్చింది, అటు అమలాపురం సాంగ్ మధ్యలో రెజినా, ఇట్ సైడ్ బన్నీ, ఇట్ సైడ్ శిరీష్, అబ్బా ఎలా ఉండేది, బాగుండేది కదా. ఇటు దాని బదులు ఇటు మధురిమా ఇటు రెజినా మధ్యలో శిరీష్ అనొచ్చు కదా. ఇక్కడ కూడా సెల్ఫిష్. సో శిరీష్ మూవీ చూసాక మీ ఫ్యామిలీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది? మా అన్నయ్య బన్నీ, తనకి సినిమా చాలా నచ్చింది, చాలా బాగా చేసావు, నీలో ఇంత యాక్టర్ ఉంటాడని అనుకోలేదురా, వెల్కమ్ టు ద స్టార్ క్లబ్, మన ఫ్యామిలీలో ఇంకొక స్టార్ నువ్వు అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అండ్ చరణ్ కౌగిలించుకున్నాడు అండి, వెంటనే సినిమా అయిపోయాడు గట్టిగా పట్టేసుకున్నాడు, పట్టుకుని సినిమా చాలా బాగుంది, అసలు చాలా బాగా చేసావు, చూడడానికి చాలా బాగున్నావు, ముద్దుగా ఉన్నావు అని చెప్పాడు. సో అది వన్ ఆఫ్ ద కాంప్లిమెంట్. అండ్ ఎప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వని వ్యక్తి ఒకరు నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు, మా డాడీ జనరల్గా ఏది క్రిటిసైజ్ కూడా చేయరు అని చెప్పి కాంప్లిమెంట్ కూడా ఎవరు, ఏదైనా నచ్చపోతే ఈమెయిల్ పంపిస్తారు నాకు చూసుకుంటాను. సో షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం మీద తట్టి యు డన్ ఎ గుడ్ జాబ్ అన్నారు. సో దట్ వాస్ లైక్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఈ సెల్ఫ్ చెక్ రా, సెల్ఫీ చెక్ కాదు, అలా రాస్తేనే నాదని తెలుస్తుంది. మేడం బిల్లు నేను చేసుకునే వాడికి మినిమం 100 కోట్ల ఆస్తి ఉండాలి. ఎలాగున్నాడే నీ బిజినెస్ పార్ట్నర్? పార్ట్నర్ కాదాడు, పెద్ద పీసోడు. యాక్టింగ్ ఈజ్ వన్ థింగ్, ఓవర్ యాక్టింగ్ ఈజ్ అనదర్ థింగ్. నాకు కొన్ని సీన్స్లో నేను కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసిన రొటీన్ లవ్ స్టోరీలో, విచ్ ఐ మై సెల్ఫ్ అన్న చూసినప్పుడు ఐమ్ లైక్ సో యు నో సో ఐ రియలైజ్ దాట్ అండ్ ఐ ట్రై టు వర్క్ ఆన్ ఇట్ ఓవర్ హియర్.